Hi friends, welcome to my channel. Here's the recipe, pizza. This is the same as the shop. It's very good. Let's try it. Let's start friends. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి 2 కప్పులు 1/2 టేబుల్ స్పూన్ షుగర్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వీటిని బాగా కలపాలి కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగును కూడా ఇంట్లో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత 1-2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం పిండి అంతా కలిపేసి కావాల్సితే కొంచెం వాటర్ పోసుకొని మనం దాన్ని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని ఒక 1/2 అవర్ వదిలేద్దాం 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఇలా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇది తీసి కొంచెం పిండి వేసుకొని మనము రొట్టెలు చేసే దాని మీద బాగా ఒకసారి కలపాలి దీన్ని కలిపేసి దీన్ని నేను 2 పార్ట్స్ చేస్తున్నాను ఒకటి కొంచెం తీసి పక్కన పెట్టి తర్వాత చేస్తాను అది ఇప్పుడు ఇదొకటి ఇది బాగా ఇట్లా రబ్ చేసినట్టు చేసి దీన్ని ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆ ప్లేట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మనం కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి అంటే మన ఏ సైజు ప్లేట్లో మనం చేస్తున్నామో ఆ సైజ్కు చేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి మనం ప్లేట్లు వేసుకుందాం ప్లేట్లు వేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి అంటే మనకి ఈవెన్గా రావాలి కదా చేసుకొని అంచులు ఇట్లా కొంచెం మనం వేసిన సాస్ బయట పోకుండా కొంచెం అంచుల్ని ఒత్తుకొని ఫోక్ తీసుకొని మధ్య మధ్యలో దానికంతా హోల్స్ చేయాలి ఇప్పుడు ఒక గుంత లాంటి కడాయి తీసుకొని అందులో ఉప్పు వేసిన నేను ఉప్పు వేసేసి దాన్ని మూత పెట్టేసి దీన్ని ప్రీ హీట్ చేసుకుందాం మీడియం దాంట్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దానికి సాస్ తయారు చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టమాటా సాస్ తీసుకొని గిన్నెలో దాంట్లో ఎల్లిపాయలు 5-6 ఎల్లిపాయలు బాగా మెత్తగా దంచి వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా అవి వేసుకొని హెర్బల్స్ అవి వేసుకొని కొంచెం కారం అన్నీ 1/2 టీ స్పూన్స్ వేసుకొని దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో డో పెట్టుకున్నాం కదా ఆ డో తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ చిల్లీ సాస్ అదని దాని మీద అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనము చీజ్ మనం షాప్లో దొరుకుతుంది మనకి చీజ్ తెచ్చుకొని దీనిపైన అంతా గ్రేట్ చేసి దీనిపైన వేసేసుకోవాలి వేసేసుకొని మనకు కావాల్సిన కూరగాయలన్నీ దీని మీద పెట్టుకోవాలి కావాల్సినవి అంటే క్యాప్సికము టమాటో ఆనియను అలా పెట్టుకోవాలి నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ సారీ ఏమనుకోవద్దు అలా వేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం చీజ్ వేసుకొని మనం ముందు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసి స్టీమ్ బయటికి పోకుండా మూత పెట్టేసేయాలన్నమాట అది మూత పెట్టేసి 20 మినిట్స్ మనం మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అన్నమాట ఇది చూసారు కదా ఇంట్లోనే ఈజీగా మనం పిజ్జా తయారు చేసుకోవచ్చు మనకు బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్